వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర నేటితో 200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా యాదాద్రి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహార్ భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజులలో శర్మిలను తెలంగాణ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి చేసుకొని తిరిగి రాజన్న సంక్షేమ పాలనను తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుర్వి వెంకటేష్ గౌడ్, షకీర్, సాయి నివాస్, వాహేద్, బూడిద జహంగీర్, జవ్వత్, వసీం పాల్గొన్నారు. కొత్త కోటలో అతిపెద్ద వైఎస్ఆర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. అదే శుభ సందర్భంలో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియపరుస్తున్నాము. ఈరోజు చూసుకుంటే ఒక మహిళాయి ఉండి తెలంగాణలో సాగుతున్న నిరంకుశ పాలనను ప్రారంభించడానికి వైఎస్ శర్మిలమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని కొత్త పార్టీని స్థాపించి పాదయాత్రను మొదలుపెట్టి ప్రజల్లోకి ఎదుగుతూ కేసీఆర్ గారి నిరంకుశ పాలనను ప్రజలకు తెలియజేస్తూ ఆ రోజు ఏ విధంగా అయితే మహానేత మరుపురాని మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారో ఆ పరిపాలనను మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రంలో తీసుకువస్తానని ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఈరోజు 2000 కిలోమీటర్లు ఎండనక వాననక చలి అనక నడుస్తూ ప్రజలను కలుస్తూ వారి యొక్క కష్టాలను తెలుసుకుంటూ ఈరోజు శర్మిలమ్మ గారు పాదయాత్ర చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి 4000 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగానైతే రైతులకు రుణమాఫీ చేశారో, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారో, విద్యార్థులకు ఏ విద్య చదువుకుంటే ఆ విద్యకు ఫీజు రీఎంబర్స్మెంట్ అని పథకాన్ని ప్రవేశపెట్టారో, ఆరోగ్యశ్రీ అని బ్రహ్మాండమైన పథకాన్ని ప్రవేశపెట్టి గుండె ఆపరేషన్లు కానీ కిడ్నీ ఆపరేషన్ కానీ ఎలాంటి పెద్ద వైద్యానికి అయ్యే ఖర్చు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం కట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. కానీ ఈరోజు చూసుకుంటే మనము ఆ రోజు డాక్టర్ వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టిన 108 కానీ 104 కానీ అప్పట్లో 108 ఫోన్ చేసిన అర్ధ గంటలో ఎక్కడ మళ్ళీ దళితులను మోసం చేశారు. ఈ విధంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనను, దళితుల పాలనను పారదూలని కంకణం కట్టుకొని ఒక మహిళ ఉండి వైఎస్ శర్మిల గారు ప్రజల్లోకి వెళ్తూ పాదయాత్రలు చేస్తూ వారి యొక్క కష్టాలను తెలుసుకుంటూ వారిని మేమున్నాము మీకు మీరు అధైర్యపడద్దు అని వారికి గట్టి నమ్మకాన్ని ఇస్తూ ఈరోజు ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ఇంకో ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని యొక్క కార్యక్రమము నిరుద్యోగుల కోసం వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 191 ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలని ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరుద్యోగ దీక్ష తీస్తుంటే మంత్రులు అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న భర్తీలను వెంటనే నోటిఫికేషన్లు వేసి వాటిని భర్తీ చేయండి. అంతేకాని ఒక మహిళయే ఉండి దీక్షలు చేస్తుంటే అవహేళనగా మాట్లాడడం సబబు కాదు. ఈరోజు అడుగుతున్నాము తెలంగాణ రాష్ట్రంలో అసలు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పనిచేస్తున్నారా? ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక తమ యొక్క సొంత లాభం కోసం పనిచేస్తున్నారా? ఎటు చూసినా స్కాములు, భూదందాలు, మాఫియా, లిక్కర్ మాఫియా ఇలాంటి యొక్క పనులను చేసుకుంటూ తమ యొక్క జేబులను నింపుకుంటున్నారు. కానీ ప్రజల కోసం ఆలోచించేవారు ఎవ్వరూ లేరు. ఈరోజు మీరు ప్రజలకు ఇవ్వవలసిన ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎటుపోయింది? వాటి గురించి మాట్లాడండి. మీరు అదిసిపెట్టి మీరు ఏవేవో మాటలు మాట్లాడకుండా ఏవేవో స్కీమ్లు అనుకుంటా ప్రజలను మభ్యపెడుతున్నారు. దానికోసం ఈరోజు శర్మిలమ్మ గారు పాదయాత్ర 2000 కిలోమీటర్లు ముగించుకొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతున్నారు.
దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా పాదయాత్ర పూర్తి చేసుకొని రాబోయే ఎన్నికలలో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి నియోజక వర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపు నుంచి అభ్యర్థి నిలబడతారు రాబోయే రోజులలో రాజన్న రాజ్యాన్ని తిరిగి స్థాపించడమే లక్ష్యంగా మేము పని చేస్తామని తెలియజేస్తున్నాము ధన్యవాదాలు కానీ ఈ రోజు చూసుకుంటే గంటల కొద్దేన అసలు 108 సపోర్టే వినిపించడం లేదు ఆరోగ్యశ్రీ చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అంటే వాళ్ళు భయపడి వైద్యం చేస్తలేరు ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కు బకాయి పడ్డది అదే విధంగా చూసుకుంటే ఈ రోజు ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిస్థితి దారుణంగా తయారైంది ఎన్నో కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులకు స్కాలర్‌షిప్లు రాక వారు కాలేజ్ అద్దె భవన అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు కాలేజీని మూసుకుంటున్నారు అదే విధంగా చూసుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బడులకన్నా బార్లు ఎక్కువైపోయినాయి గల్లీకి ఒక బారు పట్టణానికి ఒక వైన్స్ తయారైంది ఎటు చూసినా మద్యం మత్తులో తెలంగాణ రాష్ట్రం తూగుతుంది ఈ యొక్క ఇలాంటి దుర్మార్గపు పాలన తెలంగాణ రాష్ట్రం నుండి ప్రారంభించడానికి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ శర్మిలమ్మ గారు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా ఆనాడు మహానేత ఏదైతే రైతులను రాజు చేయడానికి ప్రవేశపెట్టిన పథకాలన్నిటినీ ఈరు చూసుకుంటే ఉచిత ఎరువులు గాని సబ్సిడీ మీద లోన్లు గాని ఏ విధంగా చూసుకున్నా ఈ రోజు అన్నీ కూడా నీరు గారిపోయాయి ఆ రోజు మహిళలకు పావులా వడ్డీకే రుణాలు ఇచ్చారు వైఎస్ఆర్ గారు కానీ ఈ రోజు చూసుకుంటే సున్నా వడ్డీకే రుణం ఇస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఇంతవరకు దాని యొక్క ఊసితరం లేదు అదే ఇంకో ముఖ్య విషయం ఆ రోజు ముస్లింల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి డాక్టర్ వైఎస్ఆర్ గారు వారి యొక్క పరిస్థితి చాలా హీనంగా ఉందని తెలుసుకొని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ద్వారా ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించాడు కానీ ఈరోజు కేసీఆర్ గారు మాయామాటలు చెప్పి 2014 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపు ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ఇంతవరకు దాని యొక్క ఊసి ఎత్తడం లేదు అంటే కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తున్నారు అటు చూస్తుంటే దళిత ముఖ్యమంత్రి అన్నారు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు ఈరోజు హుజూరాబాద్